రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్పల్లి మండలంలోని టెక్స్టైల్ పార్క్ వద్ద బుధవారం జరిగిన సిపిఎం కార్యవర్గ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు రమణ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు దిగజారుతున్నాయని అన్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలపై రోజురోజుకు పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతూ సామాన్య పేద మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాలతో వాస్తవాలను వక్రీకరిస్తూ ఏమాత్రం ఉపయోగం లేని సంక్షేమ పథకాల పేరిట రాజకీయ లబ్ధి కోసం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎత్తుగడలు వేస్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా నిత్యావసర సరుకులతో పాటు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, దీనిపై సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు శంకర్, అక్కల శ్రీనివాస్, ఆడెప్పు శుభశేఖర్, దూస రాజమల్లు, వేణుగోపాల్, మహేష్, రవి, రాజశేఖర్, అశోక్, నరేష్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి మళ్ళీ ఎల్ఆర్టీ న్యూస్లో కలుద్దాం. నమస్తే. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము. మరి కేంద్ర బీజేపీ ప్రభుత్వము ఇటు ప్రజా వ్యతిరేక విధానంతో పాటుగా కార్మిక రైతు వ్యతిరేక విధానాలు కూడా అవలంబిస్తూ ఉంది. మరి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను, 29 కార్మిక చట్టాలను 4 కోట్లుగా కుదించి మరి కార్మికులను, యజమానులకు, పెట్టుబడిదారులకు బానిసలు చేసే విధంగా మరి లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఆ లేబర్ కోడ్లు అమలైతే కనుక కార్మికులకు మరి నష్టం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి మరి కార్మిక వర్గం మొత్తం కూడా ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా పోయింది. మరి ప్రస్తుత కరోనా నేపథ్యంలో కోట్లాది మంది తమ ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డ పరిస్థితి ఉంది. మరి ఆ హామీ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో చూసుకునే నిరుద్యోగ దీక్ష పేరుతో, మిలియన్ మార్చ్ పేరుతో మరి ప్రజలను తప్పుదోవ పట్టే విధంగా దేశంలో ఒక రకంగా, రాష్ట్రంలో ఒక రకంగా వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదని మేము సిపిఎం పార్టీగా మరి చెప్తా ఉన్నాము. మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి కేంద్ర ప్రభుత్వం విధానాలను మరి ఎండగట్టాల్సిన అవసరం ఉంది. మరి ఢిల్లీలో దోస్తి చేస్తూ గల్లీలో కుస్తీ చేసే విధంగా మరి టీఆర్ఎస్ పార్టీ విధానాలు అవలంబిస్తూ ఉంది. ఈ విధానాలను కూడా మారుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకు భారాలు మోపకుండా మరి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించకుండా పెంచుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను, నిత్యావసర వస్తువుల ధరలను పేద సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా